హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్కిజం. అందరూ ఎలా ఉన్నారు కింద కామెంట్ చేసేయండి. ఈ రోజు మనం ఈ వీడియోలో నేను మీకు సామ్సంగ్ గెలాక్సీ S23 యొక్క ఒపీనియన్ రివ్యూ షేర్ చేస్తాను. దానికంటే ముందు నా దగ్గర ఫోన్ లేదండి, నేను ఈ ఫోన్ కొనలేదు. మరి ఈ వీడియో ఎలా చేస్తున్నాను అంటే, ఈ వీడియో కోసం నేను 10-15 రివ్యూస్ చూశాను, దాని రివ్యూ చేస్తున్నాను. దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు మళ్ళీ 10-15 రివ్యూస్ చూసిన అవసరం లేదు, ఈ ఒక్క వీడియో చూసి సరిపోతుంది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఏమాత్రం నడిచే వీడియో లైక్ చేయండి, మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఈ ఫోన్ లో ప్రోస్ అంటే పాజిటివ్ పాయింట్ మాట్లాడుకుందాం, దాని ద్వారా నెగిటివ్ పాయింట్ మాట్లాడుకుందాం. ఫస్ట్ పాజిటివ్ పాయింట్ ఈ ఫోన్ యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. ఈ ఫోన్ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి గ్లాస్ పడితే వస్తుంది, చుట్టూ మనకి మెటల్ ఫ్రేమ్ అయితే ఉంటుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది, డిజైన్ అయితే నా పర్సనల్ చాలా నచ్చింది. మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి. ఈ ఫోన్ వెయిట్ చూసుకుంటే 211 గ్రామ్స్ అయితే ఉంది, సో కొంచెం ఫోన్ వెయిట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్లస్ పాయింట్ ఈ ఫోన్ డిస్ప్లే. ఈ ఫోన్ మనకి 128 AMOLED 2X ప్యానెల్ ప్రొవైడ్ చేస్తున్నారు. డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, కలర్స్ చాలా వైబ్రెంట్ అయితే వస్తున్నాయి. అండ్ బెజల్స్ మాత్రం కొంచెం పెద్దగా అయితే ఉన్నాయి, సో యావరేజ్ బెజల్స్ అని చెప్పుకోవచ్చు. మరీ ఎక్కువ లేవు కానీ మరీ సన్నగా లేవు, యావరేజ్ వెయిట్ అయితే ఉన్నాయి. అండ్ ఈ ఫోన్లో స్టీరియో స్పీకర్ ప్రొవైడ్ చేస్తున్నారు, సో సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది. ఓవరాల్ చెప్పాలంటే మీకు మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. అండ్ ఈ ఫోన్ IP16 వాటర్ రేటెడ్ కూడా, సో మీకు వాటర్లో పడినా కానీ ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సో ఇవి మేజర్గా ఈ ఫోన్లో ప్లస్ పాయింట్స్. ఇప్పుడు మనం నెగిటివ్ పాయింట్స్ కాన్సెషన్ వస్తే, ఫస్ట్ నెగిటివ్ పాయింట్ ఈ ఫోన్లో ప్రాసెసర్. ఇందులో మనకి ఎగ్జినోస్ 2200 ప్రాసెసర్ ఇచ్చారు, ఇది మన ప్రీవియస్ ఉన్న 2100 ప్రాసెసర్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ యాంటీ స్కోర్ చూసుకుంటే 1.1 మిలియన్ స్కోర్ వేసింది, సో డీజిల్ స్కోర్ అని చెప్పుకోవచ్చు. కానీ రియల్ లైఫ్లో మీరు ఎక్కువ గేమ్స్ ఆడితే మాత్రం ఎక్కువ జిట్టరింగ్స్ కానీ ల్యాక్స్ మీరు ఫేస్ చేయొచ్చు. సో గేమింగ్ మీ హై స్పీడ్ అయితే మాత్రం ఈ ఫోన్ సెలెక్ట్ చేసుకోకండి, మీకు అయితే ల్యాక్స్ మీరు ఫేస్ చేస్తారు. నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఇందులో ఉన్న కెమెరాస్. ఇందులో కెమెరా చూసుకుంటే బ్యాక్ సైడ్ 3 కెమెరాలు అయితే ఉంటాయి, 50+, 12+, 8 MP కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బ్యాక్ సైడ్. అండ్ ఫ్రంట్ చూసుకుంటే 10 MP ఉంది. సో కెమెరాస్ గుడ్ లైటింగ్ ఉంటే మాత్రం మంచిగా అయితే వస్తున్నాయి. కొంచెం లైట్ తగ్గినా కానీ, కొంచెం డార్క్ ఏరియాస్ పోయినా కానీ మీరు గ్రెయిని ఇమేజ్ మీరు ఫేస్ చేస్తారు. అండ్ కెమెరాలో పోర్ట్రేట్ షాట్స్లో ఎడ్జిషన్ అంత బాగాలేదు, సో మీరు కొద్దిగా నాయిస్ ఫేస్ చేస్తారు. సో కెమెరాని మీ హెచ్ పైడ్ అయితే మాత్రం మీ ఫోన్ సెలెక్ట్ చేసుకోకండి, మీరు కెమెరాలో డిసప్పాయింటెడ్ అవుతారు. కెమెరా పర్ఫార్మెన్స్ ఓకే అని చెప్పుకోవచ్చు, మరీ అనుకున్న మార్క్ అయితే రీచ్ అయితే అవ్వలేదు. అండ్ లాస్ట్ నెగిటివ్ పాయింట్ ఈ ఫోన్ యొక్క బ్యాటరీ బ్యాకప్. ఇందులో బ్యాటరీ చూసుకుంటే 4500 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ ఫోన్ మనకి 25 hours సపోర్ట్ చేస్తుంది, కానీ బాస్ ఛార్జర్ ప్రొవైడ్ చేయట్లేదు, మీరు సెపరేట్ కొనుక్కోవాల్సి అయితే ఉంటుంది. అండ్ కమింగ్ టు బ్యాటరీ బ్యాక్ విషయానికి వస్తే, ఈ ఫోన్ మనకి మీరు నార్మల్గా వాడినా హెవీ వాడినా కానీ మాక్సిమం 4-5 hours బ్యాటరీ బ్యాక్ అయితే వస్తుంది, సో బ్యాటరీ బ్యాకప్ అంత ఎక్కువ అయితే రావట్లేదు. మీరు డైలీ వాడాలంటే మాత్రం మినిమం 2-3 hours ఛార్జింగ్ పెట్టుకొస్తే ఉంటుంది. సో ఫైనల్గా నా ఒపీనియన్ చెప్పాలంటే, మీకు కానీ సామ్సంగ్ నుంచే 60,000లో మెయిన్గా మల్టీమీడియా వాచింగ్ ఒక ఫోన్ కావాలంటే మాత్రం మీ ఫోన్ కన్సిడర్ చేయొచ్చు. అలా కాకుండా మీరు పెట్టే మనీకి వాల్యూ ఫర్ మనీ మొబైల్ కావాలంటే మాత్రం ఈ ఫోన్ స్కిప్ చేసేయండి. దీని బదులు మనకి 33,000లో సామ్సంగ్ S23 FE అయితే కన్సిడర్ చేయండి, అది మీకు చాలా బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో 60,000 పెట్టి సామ్సంగ్ S23 FE అంటే కూడా మీకు 30,000కి సామ్సంగ్ S23 FE చాలా బెటర్ ఆప్షన్ అవుతుంది. అది మన స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ వస్తుంది, ఇది అది మన సేమ్ ప్రాసెసర్ అయితే ఉంటుంది, సేమ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. కానీ అది మనకి ఇంకా కెమెరాస్ చాలా బాగున్నాయి, డిస్ప్లే చాలా బాగుంది, సౌండ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. తిరిగినప్పుడు మనకి 30,000లో వస్తుంది కాబట్టి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అవుతుంది, మీ మనీ కూడా సేవ్ అవుతుంది, మీ అయితే మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో బెటర్ మీరు సామ్సంగ్ S23 FE తీసుకుని చాలా బెటర్ ఆప్షన్ అవుతుంది. సో ఇది నా ఒపీనియన్ మాత్రమే, మీకు ఏమి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.